It come modules. Case complication vachindi. Hospital nunchi phone call vachindi. Call receive chesukunnadi senior surgeon Ramdas. Ayana adigina modati prashna em complication annadu. Suture nunchi motion vastundi sir ana uttar nunchi javabu. Case manda bayat nunchi vachinda ani adigaru doctor Ramdas. Case bayat nunchi anagane kontha relief ga bhavinchadu doctor Ramdas. అదే కేసు మనదే అని ఉంటే అసౌకర్యంగా భావించేవాడు. కేసు మనదే అనగానే ఎవరు చేశారంటాడు. సురేష్ డాక్టర్ చేశాడు సార్ అనగానే రిలీఫ్గా భావిస్తాడు. మీరే చేశారు సార్ అంటే అసౌకర్యంగా భావిస్తాడు. కేసులు ఎవరు చేసినా హాస్పిటల్లో ఫైనల్ బాధ్యత డాక్టర్ రామదాస్తే కదా. అలాంటప్పుడు డాక్టర్ సురేష్ చేశాడు అనగా రిలీఫ్ ఎందుకు వచ్చింది? మీరే అనగానే అసౌకర్యంగా ఎందుకు వచ్చింది? ఆసుపత్రి తనదే, బాధ్యత తనే వహించాలి ఫైనల్గా. అయినా మీరు చేసిన కేసు కాంప్లికేషన్ అనగానే అది తన అసమర్థతకు నిదర్శనమని భావిస్తాడు ఆయన. డాక్టర్ సురేష్ చేస్తే ఇలా కాంప్లికేషన్ వచ్చిందన్నప్పుడు అది సురేష్ అసమర్థత కింద భావించి తను అందులో ఇరుక్కొని పోలేదు కదా అని చెప్పి రిలీఫ్ ఫీల్ అవుతాడు. ఇదే రకమైన యాటిట్యూడ్ కేసు బయట నుంచి వచ్చిందా మంది అని అడిగినప్పుడు కూడా ఉంటుంది. బయట నుంచి వచ్చిందా అన్నప్పుడు ఆ కాంప్లికేషన్ సృష్టించింది బయట డాక్టర్, మనం కాదు అన్నప్పుడు రిలీఫ్ వస్తుంది. అంటే మన అసమర్థత కాదని అర్థం. మనదే అన్నప్పుడు ఓహో మన ఆసుపత్రిలో జరిగిందా అని అనిపిస్తుంది. అది మన అసమర్థత కింద నమోదవుతుంది. అందుకని డాక్టర్ ఎంత లెర్నర్డ్ పర్సన్ అయినా ఎంత అనుభవం ఉన్నోడైనా కాంప్లికేషన్ తన వల్లనే వచ్చిందన్నప్పుడు బాధ, బాధలోంచి అసహనం, అసహనంలోంచి ఇన్ఫీరియారిటీ ఇవన్నీ వస్తాయి. కాదు అన్నప్పుడు కొంత రిలీఫ్ ఫీల్ అవుతారు.